అయితే ఇక్కడ జనసేన సాక్రిఫైస్ చేయడం అనేది అలయన్స్ లో భాగంగా వదిలేయడం ఎందుకంటే తిరుపతిలో గతంలో ప్రజారాజ్యం గెలుపు చూసుకున్న ఎంతో కొంత ఓటింగ్ ఉంది జనసేనకి ఈసారి గనుక బరిలోకి దిగితే కాస్తంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందు అనుకున్నారు కానీ తాజాగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటన చేశారు బీజేపీ అభ్యర్థికే మేము మద్దతు ఇస్తామని అది కరెక్ట్ డిసిషన్ అని అనుకోవచ్చా ఒకటి భారతీయ జనతా పార్టీ జనసేన ఇద్దరు కలిసి రాజకీయాలు చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు కొత్తగా ఇప్పుడు నిర్ణయించుకుంది కాదు కాబట్టి జనసేన తప్పేదైనా చేస్తున్నా లేదా ఒప్పేదైనా చేస్తున్నా బీజేపీతో కలవడం కలవకపోవడమే తప్ప తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేకపోవచ్చు కానీ దాదాపు మండల స్థాయిలో కానీ పోలింగ్ బూత్ స్థాయిలో కానీ ఏజెంట్లు పెట్టుకొని కొంత వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకో ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ అది జనసేనకి ఓట్లు కొంత ఉండొచ్చు కానీ అది పార్టీగా రూపాంతరం ఆడింది పార్టీ ఆడింది అసలు జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఏమీ లేవు కొన్ని అధికారణ ఉంటే కొంత అధికార యావతో పనిచేస్తే అది లేదు రేపు తెల్లారితో వస్తారని నమ్మకం లేదు కాబట్టి జనసేన పోటీ చేయడం అనేది హై రిస్క్ కానీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనే ఆలోచన జనసేనకు ఉండాలేమో అవసరం లేదంటారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన యాజ్ ఏ రాజకీయ పార్టీగా ప్రత్యామ్నాయంగా అనుకునేది మీడియా సృష్టి తప్ప ఆయన అనుకున్నట్టు నాకైతే తెలియదు ఎందుకంటున్నానంటే మాట పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ఉన్న రాజకీయ పార్టీలకు భిన్నంగా రాజకీయాలు చేస్తే ప్రత్యామ్నాయం అవుతారు కానీ ఉన్న ఒక రాజకీయ పార్టీలో పక్కన చేరిపోతే ఇంకేం ప్రత్యామ్నాయం అవుతారు భారతీయ జనతా పార్టీ పట్ల ఏంటి నేటి వరకు భారతీయ జనతా పార్టీ పట్ల జనసేన గారి అభిప్రాయం ఏంటి చాలా తీవ్రంగా విమర్శించారు కదా రాష్ట్రానికి అన్యాయం చేశారని కానీ సరే పొత్తు పెట్టుకునేటప్పుడు ఈ న్యాయం చేస్తారని కూడా లేదు కాబట్టి నేనేమంటున్నానంటే జనసేన భారతీయ జనతా పార్టీతో రాజకీయంగా కలిసిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారిని నేను రాజకీయ ప్రత్యామ్నాయం అనేది ఒక విద్య ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।